వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టాల్లో చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నేను కాదంటాం లేదు. అందులో నేను కూడా ఒకడిని. మమ్మల్ని కాస్త ప్రత్యేకంగా చూడాలా నియోజకవర్గ అభివృద్ధి సమస్యల విషయంలో? ప్రభుత్వంలో ప్రాధాన్యత లేదు, పార్టీలో ప్రాధాన్యత లేదు, నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం కోసం ఇచ్చే వినతుల మీద ప్రాధాన్యత లేదు. ఒక అసహనం నాలో ఉండింది. ఈ పరిస్థితుల్లో టెలిఫోన్ ట్యాపింగ్ నిర్ధారణకు వచ్చిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్న అనుమానించిన చోట ఉండకూడదు. మహేందర్ గారు 100 మాట్లాడుకుందాం, మీరు ఒక సంస్థలో పనిచేస్తూ ఉంటారు, మాట వరుసకు అనుకుందాం. మీకంటే యాజమాన్యం పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు ఒక అంకిత భావంతో మీ సంస్థ కోసం మీరు పనిచేసేటప్పుడు ఆ యాజమాన్యం మీ మీద నిఘా పెట్టింది అని మీకు నమ్మకంతో ధృవీకరణ తెలిసినప్పుడు అభద్రతాభావం మీకు వస్తుందా లేదా? మరి ఈరోజు నా మీద ట్యాపింగ్ పెట్టారన్నది, నా ఫోన్లో మాట్లాడే మాటల్ని దొంగచాటుకు వింటున్నారు అంటే అనుమానం ఉంటేనే కదా. నన్ను అనుమానించకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ గారు అనుమానించకూడదు అన్నటువంటి నమ్మకం. ఈ అనుమానం పెనుభూతం అయితే మనకు అనేక రకాల ఇబ్బందులు వస్తాయి. ట్యాపింగ్ విషయానికి వస్తే ఒక కమిషనర్ గారు, ఒక ఐపీఎస్ అధికారి చెప్పినట్టు గుర్తించారు. తర్వాత సెకండ్ టైం చెప్పినప్పుడు ఇది ఖచ్చితంగా నిర్ధారించుకున్నాను అని అన్నారు 4 నెలల ముందు. ఒక విషయం ఏంటంటే శ్రీధర్ రెడ్డి గారు, ట్యాపింగ్ అనేది ఖచ్చితంగా జరిగి ఉండకపోవచ్చేమో, మీరు జస్ట్ అనుమానపడ్డారేమో, ఈ దీన్ని ఏమన్నా క్రాస్ చెక్ చేసుకునే ప్రయత్నం చేశారా? లేకపోతే క్రాస్ చెక్ చేసుకుని స్పష్టమైన, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో నాకున్న బంధం ఈనాటి బంధం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టకముందే ఉన్న బంధం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుగా టీవీల్లో మాట్లాడేదానికి ఎవరు ముందుకు రాని రోజుల్లో ఒక అంబట్ రాంబాబు, ఒక కొండా సురేఖ, ఒక కోటమిరెడ్డి సుధారెడ్డి, ఒక గట్టు రామచంద్రరావు మాలాంటి వ్యక్తులు వచ్చింది. మరి అంత కష్టం చేసినటువంటి మాకు ఒక పార్టీకి దూరంగా జరగాలంటే బలమైన కారణాలు లేకుంటే జరగవు. మహేందర్ గారు ఈరోజు చాలామంది నా గురించి మాట్లాడచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు చాలామంది నాకు వ్యతిరేకంగా మాట్లాడచ్చు, తిట్టచ్చు, నేను కాదన్న, వాళ్ళు జగన్ గారిని ఇష్టపడతారు కాబట్టి నేను దూరంగా జరిగాను కాబట్టి చేయొచ్చు. కానీ ఒక్కటి ఆలోచించండి మీరు, ఎంతటి బలమైన కారణం లేనిదే, ఎంతటి నిర్ధారణ లేనిదే, ఎంతటి నమ్మకం పోకుంటే ఈ పని కోటమిరెడ్డి సుధారెడ్డి చేస్తాడు? దీని ఆలోచన సాగించు. నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఆధారాలతో సహా మీకు నిరూపించా, హోంశాఖ కూడా లేఖ రాసి ఉన్నా, ఖచ్చితంగా ఆ యొక్క దర్యాప్తులు. మీరు ఏ మిత్రుడితోనైతే ఫోన్లో మాట్లాడారు, ఆ మిత్రుడే అంటున్నారు ఇది కేవలం వాయిస్ రికార్డింగ్ మాత్రమే. మహేందర్ గారు, అదంది ఐఫోన్, నాది ఐఫోన్. ఈరోజు తీసుకొని వచ్చి ఆ మిత్రుడు ఏం చెప్పాడు, నాది ఐఫోన్ కాదు ఆండ్రాయిడ్ అన్నాడు. 5 నెలలుగా దీంట్లో అంతా రికార్డు ఉంది అని అన్నాడు. మరి 5 నెలలుగా రికార్డు ఉన్నప్పుడు కోటమిరెడ్డి సుధారెడ్డి నువ్వు మాట్లాడింది మాకు చూపించు, ఏ ఫ్రెండ్కి పంపించావు మాకు చూపించు అంటే 4వ తారీఖు డిలీట్ చేశాను అన్నాడు. 28-29 తారీఖులో సమస్య ప్రారంభమైతే జనవరి, ఫిబ్రవరి 4వ తారీఖు నేను డిలీట్ చేశానని చెప్తే ఆ మాటల్లో ఎంతవరకు వాస్తవికత ఉంటుంది? మీరు ఆలోచించండి. ఒక పక్క మరీ ఆ మిత్రుడు ఏం చెప్తున్నాడు, ఇది ఆండ్రాయిడ్ ఫోన్, 5 నెలలుగా రికార్డు దీంట్లో ఉంది అన్నాడు. 5 నెలల రికార్డు దీంట్లో ఉంది అని అన్నాడు. మరి రికార్డు ఉంది కదా, నీ దాంట్లో ఉంది కదా, మాకు చూపించని విలేకరులు అడిగారు, లేదు డిలీట్ చేశాను అన్నాడు. అది అట్లే డిలీట్ చేసావు అంటే లోడ్ ఎక్విప్మెంట్ డిలీట్ చేశాను అన్నాడు. 5 నెలల రికార్డు ఏముంది, ఈ ఒక్క డిలీట్ అయిపోయింది. చెప్పే మాటలో పొంతన ఉండాలి కదా. మహేందర్ గారు నన్ను నమ్మండి, ఇది జరిగిన తర్వాత నిర్ధారణ అన్నారు, ఏ విధంగా నిర్ధారణ అని 4 నెలల ముందే నాకు ఐపీఎస్ అధికారి చెప్పాడు మీ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నా. నేను నమ్మలా, నా ఫోన్ ట్యాపింగ్ చేసేది ఏదైతే జగన్ గారు నాకు చెప్తారు ఏదన్నా ఉంటే ఎవరు నిఘా పెట్టమని. ఆయన మనస్తత్వం కూడా అట్లాంటిదే కలిసి అనుకున్నా. మరి ఈ ఇంటెలిజెన్స్ డీజీపీ సీతారాం అంజలి గారు నాకు పంపించిన తర్వాత నేను, మీరు ఫస్ట్ ఆయన పంపిలా, మీరు ఇటు మాట్లాడుతున్నారంటే నేను మాట్లాడినండి ఒకసారి ఆడియో పంపించండి అని అన్నా. ఆడియో పంపించాడు, విన్నా వాయిస్ నాదే. ఆ రోజు నేను కాస్త గట్టిగా సీతారాం అంజలి గారితో మాట్లాడితే వారి ఫోన్ నుంచి నాకు వచ్చింది ఫోను, దాన్ని డిలీట్ కొట్టే అవకాశం ఉంది. ఒక 2 డేస్ అమ్ముకుంటే డిలీట్ కొట్టరు, ఇంకా వారు డిలీట్ కొట్టరులే ఉద్దేశంతో ఆ రోజు గౌరవంగానే సమాధానం చెప్పాను. ఏదో లేండి ఫ్లోలో మాట్లాడాం, దాంట్లో పొరపాటే మాట్లాడలేదు, మీటింగ్లో మాట్లాడే అదే మాట్లాడాం, కాస్త భాష ఘాటుగా మాట్లాడాం అని చెప్పాను. ఆ రోజు రాత్రి నా స్నేహితుడిని అడిగాను, ఈ విధంగా పంపించారా ఎంతవరకు కరెక్ట్ అని. వాడు వెంటనే ఫోన్ చూపించాడు, మామ ఇదిగో నాది ఐఫోన్ అని చెప్పాను. మరి ఇది ముందే జరిగిపోయింది, ఆ రోజు జరిగిపోయింది. నేను అడిగి, మామ నా ఐఫోన్ రా చూడరా అని చెప్పాడు. దీన్ని ఏమంటారా అని అడిగే స్నేహితుడిని, నువ్వు అర్థం చేసుకోమో నేను చెప్పేది ఏముంది, నాది ఐఫోన్ రా చూడరా అని చెప్పి ఇంకో మాట కూడా చెప్పాడు, నీకు అవసరం వస్తే నేను వచ్చి ఆడికైనా వచ్చి చెప్తానని చెప్పాడు. సరే, అతను కాంట్రాక్టరు, కాంట్రాక్టర్లు ప్రభుత్వం రావాలని సాధ్యం కాదు కాబట్టి ఏదేమైనా ట్యాపింగ్ అయితే ఖచ్చితంగా జరిగింది. ఖచ్చితంగా కేంద్ర హోంశాఖ దీని మీద దర్యాప్తు జరుపుతుంది, భగవంతుడు ఉన్నాడు. మహేందర్ గారు ఒక ఆంధ్రప్రదేశే కాదు, ఆంధ్ర తెలంగాణ
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ జరగటం లేదని మీరు గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతారా? ఎంతమంది ముఖ్యులు ఈరోజు వాట్సాప్లో ఫేస్ టైంలో మాట్లాడుకుంటున్నారు? బాధాకరం ఏంటంటే చాలా మందికి అర్థం కావట్లేదు. వాట్సాప్ కూడా దాన్ని ట్యాప్ చేయొచ్చు, ఫేస్ టైం ట్యాప్ చేయలేరు అనుకుంటున్నాం మనం, నమ్మకం అంతే. ఇది బహిరంగ రహస్యం. ఇది ఎంతమంది ఎమ్మెల్యేలు నాతో మాట్లాడారు, ఎంతమంది మంత్రులు మాట్లాడారు, ఇది జరిగిన తర్వాత మా ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి స్వామి, మేమేం చేసినా తెలిసిపోతుంది. అంటే ట్యాప్ చేశారు కదా, దేని ట్యాప్ చేశారు నా మీద? నేను ఏదో ప్రజా సమస్యల మీద మాట్లాడుతూ ఉంటే నేను ఓన్లీ సమస్యల మీద మాట్లాడుతున్నానా, లేదా వేరే పార్టీకి వెళ్ళాలని ఆలోచన చేస్తున్నట్టు మాట్లాడుతున్నానా? అనుమానంతోనే కదా. పోనీ నేను మాట్లాడిన సంభాషణలు ఆడన్నా మీకు దొరికే దొరుకుండాలి కదా. మీకు మాట్లాడి ఉంటే నెల ముందు దాకా ఆలోచన కూడా లేదు, నెల ముందు దాకా ఆలోచన కూడా లేదు. అదే ఉంటే డిసెంబర్ 25 తారీఖే చంద్రబాబు గారిని బ్లూ బెంజ్ కార్లో గెలిచారంటారు. డిసెంబర్ 25 క్రిస్మస్ మహేందర్ గారు నెల్లూరులో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9:30 దాకా అన్ని చర్చిలు తిరిగి కార్యక్రమాలు పెట్టి, సేవా కార్యక్రమాలు, బెడ్షీట్లు పంపిణీ, దుస్తులు పంపిణీ, పిల్లల పుస్తకాలు పంపిణీ, అనేక కార్యక్రమాలు పెట్టాం. ఎలా సాధ్యమవుద్ది? హైదరాబాద్లో ఉండే చంద్రబాబు నాయుడు గారితో రాత్రి 9 దాకా నెల్లూరులో ఉండి నేను ఎలా సాధ్యమవుద్ది? డిసెంబర్ 25 అని చెప్పని క్రిస్మస్ అని చెప్తారు. డిసెంబర్ 25 మనకు ఆలోచన కూడా లేదు, ఒక నెల ముందు మాత్రమే ఆలోచన వచ్చింది. నెల ఆలోచన వచ్చినటువంటి ఒక గంటకే నిర్ణయం తీసుకున్నా. బట్ నేను ఒక్కడనే నన్ను తీసుకున్న నిర్ణయం అయితే గంట తర్వాత ప్రకటించవచ్చు, కానీ నన్ను వెంట నడిచే నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. నా రాజకీయ భవిష్యత్తుని ఆలోచన చేసుకోవాలి. రాజకీయాలు లేకుండా నేను బతకలేను మహేందర్ గారు. రాజకీయాలు నా ఒంట్లో రాజకీయాలు లేకుండా నేను బతకలేను. నా మనస్తత్వం అది అంకితం అంతే. కాబట్టి ఆ ఏర్పాట్ల కోసం ఓ నెల సమయం పట్టింది. నెల తర్వాత వద్దు అనుకున్నాం. ఈరోజు నేను నటించాలనుకుంటే, మోసం చేయాలనుకుంటే ఆఖరి దాకా ఉండి ఆఖరిలో పార్టీ కండువా మార్చుకోవచ్చు మహేందర్ గారు. రూరల్ నియోజకవర్గంలో మీరు సర్వేలు చేయించుకోండి, వ్యక్తిగతంగా నా మీద ఏ విధంగా వస్తుందో మీకు అర్థమవుతుంది. ఆఖరి దాకా నేను ఉండొచ్చు, కానీ వద్దు అనుకున్న తర్వాత దేనికి నటించాలా,